గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో ఈ రోజు 5వ అంతర్ జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2024 టోర్నమెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పతాకం ఆవిష్కరించారు. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ ఫస్ట్ చేయగా క్రీడాకారుల చేత గౌరవ వందనం స్వీకరించి బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాలు సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే అసెంబ్లీ బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులను వెలికి తీసేందుకు త్వరలోనే సీఎం కప్పు పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇల్లాస్ కొద్ది ఎందుకండి ఇల్లాస్
Thank you.
Finals at 2:30. So, coaches of Mazibad, Nizamabad, Nalgonda, Tenem, Annakonda, Jagatial are requested to report at the official table to see your sir. Particular knockout picture. I declare that 5th Telangana State Inter-District Basketball Championship for Boys and Girls 2024-25 is open. జిల్లాల నుంచి 5th తెలంగాణ స్టేట్ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కు వచ్చిన పేర్లకందరికీ
అండర్ 16 ప్లేయర్స్ అందరికి పేరు పేరున అందరికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 17 జిల్లాల నుంచి మీరందరూ కూడా ఇక్కడ రావడం, మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న ఈ స్టేజ్ ప్రోగ్రామ్ కు మీరందరూ కూడా ఇంత పెద్దగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు అభినందిస్తూ, మీ అందరికి తెలుసు గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఈవెంట్ కూడా సరిగా కాలేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏదైతే స్పోర్ట్స్ అంటేనే నెగ్లెక్ట్ చేసింది. స్పోర్ట్స్ అంటే కేసీఆర్ గారిని అడిగితే, ముఖ్యమంత్రి గారిని అడిగితే అసలు నేను గిల్లి దాన్ని చాలా వెనకబడిపోయి. కానీ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లవర్, ఒక యూత్ ఫుట్బాల్ ప్లేయర్ గా ఉన్న మన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ స్పోర్ట్స్ ఒక పెద్ద పీట వేస్తున్న సంగతి మీకు తెలుసు. కానీ విని వెరగని రీతిలో 364 కోట్ల రూపాయలు ఇవాళ మనమందరం కూడా తెలంగాణలో స్పోర్ట్స్ బడ్జెట్ గా పెట్టుకున్నాం. దాని ద్వారా గతంలో ఏదైతే స్పోర్ట్స్ లో పెండింగ్ ఉన్న టీఏలు కానీ డిఏలు కానీ, పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, వాళ్ళకి కావాల్సిన బాల్ బాస్కెట్ బాల్స్ కానీ, లేకపోతే వివిధ క్రీడారంగంలో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నిటిని కూడా మనం అన్నిటిని కూడా చేకూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అంతేకాదు మొన్న ముఖ్యమంత్రి గారు మన సియాల్కి వెళ్ళి, కొరియా సౌత్ కొరియాలో వెళ్ళి అక్కడ యూత్ గురించి, స్పోర్ట్స్ గురించి ఏ విధంగా మన తెలంగాణలో యూనివర్సిటీ పెట్టాలా, యూనివర్సిటీలో పిల్లలకి ఏ విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఏ విధంగా వాళ్ళ టెక్నిక్స్ నేర్పించాలి, ఏ విధంగా మనం అందరం కూడా నేషనల్లో గెలవాలా, ఏషియన్ గేమ్స్లో గెలవాలా, అదేవిధంగా ఒలింపిక్స్లో కూడా వెళ్ళి మీరు అందరు కూడా ఆడే విధంగా మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు మనకున్న హకీంపేట స్కూల్ కానీ, స్పోర్ట్స్ స్కూల్ కానీ, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ కానీ, హనుమకొండలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ కానీ, ఇవన్నిటిని కూడా బాగు చేసి అక్కడ చాలా విద్య వాళ్ళ పిల్లలకు అందరికి కూడా ఇప్పించే విధంగా కూడా మనం చేస్తున్నాం. అంతేకాదు ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ లో, ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ లో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉండాలని చెప్పి కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేమందరం ఏదైతుందో మేమందరం కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. తప్పకుండా అతి త్వరలోనే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రేపు జరగబోయే 29వ తారీఖు నాడు మన నేషనల్ స్పోర్ట్స్ డే. ఆనాడు ధ్యాన్ చంద్ గారు మన హాకీ ప్లేయర్, వెటరన్ హాకీ ప్లేయర్, భారతదేశానికే వారు 3 మెడల్స్ తెచ్చిన వారు, 3 మెడల్స్ తెచ్చిన వారి జ్ఞాపకార్థంగా గచ్చిబౌలిలో మనం చాలా పెద్ద ఎత్తున ఏదైతుందో స్పోర్ట్స్ సెలబ్రేషన్ చేసుకుంటాం. అంతేకాకుండా ఈ వీక్ లో కూడా మన అందరం ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా చేసుకుంటాం. మీరు ఇవాళ ఆడుతున్న ప్రతిభను ఏదైతే ఉన్నదో, మీరు ఇవాళ ఆడుతున్న మహబూబ్ నగర్ ఆడుతున్న ఈవెంట్ ను కూడా తప్పకుండా ఈ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ డేస్ లలో దీనిని కూడా అప్లోడ్ చేసి నేషనల్ లెవెల్లో మీ ఫోటోస్ వచ్చే విధంగా కూడా మేమంతా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ విధంగా చాలా ముందుకెళ్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రతి మండల లెవెల్లో కూడా మేమందరం కూడా కట్టడానికి ప్రయత్నాలు చేస్తూ, అంతేకాకుండా ప్లేయర్స్ అందరికి కూడా ఒక శుభవార్త, సీఎం గారు ఈ స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయడానికి గ్రామాల నుంచి స్పోర్ట్స్ ప్లేయర్ అందరి ప్రతిభను కూడా గుర్తించడానికి ఏదైతుందో సీఎం కప్ అనే ప్రోగ్రామ్ మనం పెట్టడం జరుగుతుంది. 2nd నాడు అక్టోబర్ 2nd నాడు దీనిని మనం ఓపెనింగ్ చేసుకొని 21st నుంచి 24th నవంబర్ దాకా ఏదైతున్నదో ప్రతి గ్రామంలో స్పోర్ట్స్ ఆడి, మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా బాస్కెట్ బాల్ లో మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి సీఎం కప్ కొట్టే విధంగా మీరు అందరు కూడా ఆడాలని చెప్తే తెలియజేస్తున్నా. ఎందుకంటే దాని ద్వారా మంచి ప్రైజెస్ ఉన్నాయి, మంచి సర్టిఫికెట్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా స్టేట్ స్థాయి ఏదైతుందో సీఎం కప్ను పెట్టి మీ అందరి ప్రతిభను ఏదైతుందో ముందుకు తీసుకురావడానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. అంతేకాకుండా ఈ ఆడిన ప్లేయర్స్ లలో గెలిచిన ప్లేయర్లు కానీ, ప్రతిభ ఉన్న ఓడిపోయిన ప్లేయర్స్ కానీ అందరిని డేటా ఫీడింగ్ చేస్తాం. ప్రతి గ్రామంలో ఎక్సలెంట్ గవర్నర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటాలో
అందరి పేర్లను అన్నిటిని కూడా డేటా ఫీడింగ్ చేసి ఒక క్లిక్ కొట్టంగానే పలాని గ్రామంలో మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ ఎవరు అని అంటే వాళ్ళ పేరు ముందుకు వచ్చే విధంగా మనం అందరికీ డేటా ఫీడింగ్ కూడా చేయబోతున్నామని చెప్పి కూడా నేను అందరికి తెలియజేస్తాను. ఈ విధంగా కోచెస్, టీఈటీలు వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్ రాకుండా, వాళ్ళ శాలరీ సరిగ్గా లేకుండా, వాళ్ళ పిఆర్సీ ఏదైతే వాళ్ళకి అందకుండా వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఆ 69 మంది ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళకి కూడా శుభవార్త అతి త్వరలో తెలియజేస్తున్నాం. సగం పిఆర్సీ నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది, మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా సగం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులు అన్నింటిని కూడా భర్తీ చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా రేపు జరగబోయే ఈ ప్రోగ్రామ్స్ లలో టీటీలు, హెడ్ మాస్టర్లు అందరూ కూడా పెద్ద పీట వేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ స్పోర్ట్స్ ఎక్కడంటే హెల్దీ బాడీ ఇస్ ఎ హెల్దీ మైండ్ అంట. మొదలు ఆటల్లో మంచిగా మీరందరూ నైపుణ్యం చూపించుకొని మంచిగా ఆడుతుంటేనే మీ మైండ్ కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి అందరు కూడా స్పోర్ట్స్ లో ముందుగా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తూ అందరు కూడా ఇది చేయాలని చెప్పి కోరుతూ, ఎంతో పెద్దగా మనకు ఏర్పాటు చేసిన జాకీర్ గారు ఎవరైతే ఉన్నారో, వారి టీం ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మీ అందరు కూడా మంచిగా గెలవాలి. మహబూబ్ నగర్ ఆతిథ్యం కూడా ఏదైతే ఉందో జాకీర్ గారు చాలా బాగా మనకి ఇస్తారు. ఇక్కడ బిర్యానీ కూడా ఫేమస్, జాకీర్ భాయ్ మంచి బిర్యానీ తినిపిస్తాడు మీకు అందరికీ. ఎవరన్నా